కాంగ్రెస్, ఏపీలో పొలిటికల్ గోల్మాల్ టూ నడుస్తోందన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభట్ల. 2013లో డ్రామా పార్ట్ వన్ జరిగిందని, ఇప్పుడు డ్రామా పార్ట్ టూ నడుస్తోందని ఎద్దేవా చేశారు ఆయన. రాష్ట్రంలో ఎవరు ఎందుకోసం ఉద్యమిస్తున్నారో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. అధికార పక్షాలను బద్నాం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తుంటే మిత్రపక్షం కూడా ఆ కుట్రలో ఇరుక్కోవటం విడ్డూరంగా ఉందన్నారు సుధీష్. ఏ రాష్ట్రానికి చేయనంతగా ఆంధ్ర రాష్ట్రానికి చేస్తూనే ఉన్నది, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు, అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనమే ఎక్కువ సాధించామని చెప్పేసి ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ వారు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు పన్న కుట్రలో వాళ్ళు కూడా ఇరుక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది. కొంతమంది ఆ పార్టీలో నాయకులు వాళ్ళు కూడా స్పష్టత లేకుండా ఏవో ఛాలెంజ్లు విసరడం, చర్చకు సిద్ధమా అంటాం, స్పష్టంగా చెప్తున్నాము ఏ చర్చకైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. గంటా శ్రీనివాసరావు గారు కానీ ఆ పార్టీలో ఎవరైనా సరే చర్చకు రాదలుచుకుంటే మీరు సమయము చెప్పండి, ఎక్కడ చర్చ పెడతారో చెప్పండి, ఏ చర్చకైనా కూడా మేము భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.